చెప్పాలమ్మా. సీఎం గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని తన అక్రమ నివాసం మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి అక్రమ నివాసం పక్కనే గ్రీవెన్స్ హాల్లో గవర్నమెంట్నే గవర్నమెంటే గ్రీవెన్స్ హాల్లో అక్రమంగా కట్టి ఆ గ్రీవెన్స్ హాల్ ఏదైతే అక్రమంగా కట్టారో అది ఎందుకు తొలగించారు అని చెప్పి ఈరోజు ఏకంగా చట్టాలు చేసే సభలోనే చట్టాలను ఉల్లంఘించి కట్టిన దానిని చట్టాన్ని గౌరవిస్తూ తీసేస్తే దాని మీద ఇవాళ చర్చ అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్కసారి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడైనా కూడా మన మహారాష్ట్రలో మన బాంబేలో ఫ్లడ్స్ వచ్చినాయి అధ్యక్ష, తమిళనాడులో కూడా ఫ్లడ్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అధ్యక్ష. విపరీతమైన ఫ్లడ్ వస్తుంది, విపరీతమైన వర్షాలు వస్తాయి, నగరాలే ఏకంగా మునిగిపోయే పరిస్థితులు. మన మహారాష్ట్రలో బాంబేలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే మన కళ్ళ ముందున్న టీవీలలో అందరం కూడా చూసాం, 10 రోజుల కిందట ఏకంగా ఈ స్థాయిలోకి నీళ్ళు వచ్చి పూర్తిగా ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో అందరం కూడా చూసాం. అధ్యక్ష ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష? ఎందుకు ఈ నగరాలలో నీళ్లు పోలేని పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు ఒక ఫ్లడ్ వచ్చినా ఒక ఎక్కువ వర్షాలు వచ్చినా ఎందుకు ఈ నగరాలన్నీ కూడా విలవిలలాడిపోయే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అధ్యక్ష? దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైనా కూడా నీళ్లు పోయే మార్గం ఫ్లడ్ పోయే మార్గాన్ని ఎవరూ కూడా అడ్డుకట్ట వేయరాదు. ఫ్లడ్ పోయే మార్గంలో ఎప్పుడైతే మీరు అడ్డుకట్టలు వేస్తూ పోతారో అప్పుడు ఆ ఫ్లడ్ కోర్సును మనం అడ్డుకుంటా ఉన్నాం. ఆ ఫ్లడ్ కోర్సును ఎప్పుడైతే మనం అడ్డుకుంటామో అప్పుడు నీళ్లు న్యాచురలీ ఇలా పోవలసిన మార్గంలో పోవు, వేరే చోట దాని ఇంపాక్ట్ ఎక్కడో కనిపిస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంకా వేరే చోట ఎక్కడో కనిపించినప్పుడు అక్కడ విపరీతంగా మునిగిపోయే పరిస్థితులు వస్తాయి. అధ్యక్ష ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పి చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. అధ్యక్ష ఇది నేను ఒకసారి మామూలుగా ఎక్కడైనా కూడా నది పక్కన ఇల్లులు కట్టాలి అని అంటే ఆ ఇల్లులు కట్టే అధికారం, ఆ ఇల్లులు కట్టడానికి పర్మిషన్ ఇచ్చే అధికారం వీళ్ళెవరికి ఉండదు అధ్యక్ష. ఆ అధికారం ఉండేది రివర్ కన్జర్వేటర్కి మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష. ఇట్ కమ్స్ అండర్ ది రివర్ కన్జర్వేటర్ యాక్ట్ కింద, రివర్ కన్జర్వేషన్ యాక్ట్ కిందకు వస్తుంది అధ్యక్ష. రివర్ కన్జర్వేటర్కి మాత్రమే అధికారం ఉంటుంది అధ్యక్ష అక్కడ ఎక్కడైనా పర్మిషన్స్ ఇవ్వడానికైనా కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటా ఉన్న ఇళ్ళు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి నివాసం పక్కనే ఉన్న ఈ గవర్నమెంట్ కట్టడాలలో ఏదైతే ఇల్లీగల్గా కట్టిన భవనం అయితేనేమి, వీటికి సంబంధించి రివర్ కన్జర్వేటర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడిగితే, పర్మిషన్ ఇవ్వమని చెప్పి అడిగితే రివర్ కన్జర్వేటర్ ఏం చెప్పాడో ఒకసారి ఈ లెటరు ఒకసారి టీవీ మీద నేను చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి లెట్ ది ఎంటైర్ అసెంబ్లీ ఆల్సో సీ, అసెంబ్లీ ద్వారా లెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా చూడమని అడుగుతా ఉన్నా. ఒకసారి చూడండి అధ్యక్ష. అధ్యక్ష దిస్ లెటర్ వాస్ మీ కళ్ళ ముందనే కల్పిస్తా ఉంది అధ్యక్ష, సెప్టెంబర్ 2017 అధ్యక్ష. అధ్యక్ష ఇది రాసింది కొంచెం రాసింది ఎవరో కొంచెం పైకి పోండి, ఒకసారి కొంచెం పైకి తీసుకొని పోతే రాసింది అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ సెంట్రల్ డివిజన్ విజయవాడ అధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాసినాడు అధ్యక్ష. కొంచెం ఆ లెటర్ ఇంకా పైకి పోండి, కొంచెం పైకి తీసుకొని పోండి అన్న కొంచెం అధ్యక్ష. అక్కడ ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఆయన ఏమని రాశాడు అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ కూడా ఒకసారి సబ్జెక్ట్ ఒక్కసారి ఏమనుకోకుండా కొంచెం కింది ఉండి సబ్జెక్ట్ అధ్యక్ష, కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రీవెన్స్ హాల్ within the premises of honorable chief minister / camp office in an extent of 1200 square meters subject ante a grievance hall ki sambandhinchina subject adhyaksha inga kaasta munduku pomma koncham munduku vanna inga koncham munduku vanna adhyaksha okka sari nenu highlight chesina portion okka sari
ఒకసారి చదవండి అయితే, ఒకసారి చదివి నేను వినిపిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద అది కూడా చూడొచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఈ రివర్ కన్జర్వేటర్, అధ్యక్ష రివర్ కన్జర్వేటర్ గా ఉన్న అధికారం ఉన్న వ్యక్తి అధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తన దగ్గర నుంచి తను ఏమని రాశాడు చూడండి అధ్యక్ష. ది మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఈస్ 22.60 meters. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంటిని ఒకసారి గమనిస్తే అధ్యక్ష, మనము ఈ అసెంబ్లీకి రావాలి అని అనుకుంటే అదే బండ్ మీదనే వస్తాం అధ్యక్ష. అంటే ఆ బండ్ మీద నుంచి ఒకసారి ఇలా బండ్ మీద కారు పోతా ఉన్నప్పుడు ఇలా బండ్ మీద ఇలా చూస్తే అధ్యక్ష, ఇలా కిందికి తిరిగి చూస్తే కింద చంద్రబాబు నాయుడు గారి ఇల్లుతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అనేక ఇల్లు కింద లెవెల్లో కనిపిస్తాయి అధ్యక్ష. అంటే బండ్ ఈ స్థాయిలో ఉంటుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉంటాయి అధ్యక్ష. మీ అందరికి కూడా అసెంబ్లీకి వచ్చేటప్పుడు బహుశా అందరికీ కూడా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ లెవెల్స్ అధ్యక్ష. ఒకసారి గమనిస్తే ది మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అధ్యక్ష 22.60 meters అధ్యక్ష. అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఎస్ 22, దాంట్లో రాస్తున్నారు అధ్యక్ష 22.60 meters అధ్యక్ష. అండ్ ది హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ ఈస్ అట్ 19.50 meters. అంటే 19.50 meters లో ఆయన ఇల్లు ఉంది. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.60 meters కు మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఉంది. అంటే ఏకంగా ఫ్లడ్ కోర్సును ఫ్లడ్ను అడ్డుకుంటా ఉన్నారు అక్కడ. ఎనీ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఏమొచ్చినా కూడా అధ్యక్ష, దట్ ఈస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లడ్. ఒక ఫ్లడ్ను మనం అబ్స్ట్రక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ అధ్యక్ష డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ అధ్యక్ష. ఫ్లడ్ కోర్సును కన్నా ఎవరైనా కూడా అడ్డుకుంటే ఒకరి అక్కడ ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఏమిటో తెలుసు అధ్యక్ష, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఈ రకంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉండడం, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఏకంగా ఫ్లడ్ కోర్సును ఆపడము, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఫ్లడ్ వచ్చినా పర్వాలే, ఫ్లడ్ కోర్సు మారిపోయినా పర్వాలేదు అని చెప్పి అన్న యాటిట్యూడ్ ముఖ్యమంత్రి గారు చూపించడం మొదలుపెట్టేసరికి అధ్యక్ష, ఆ రోడ్డు మీద అంతా కూడా మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా విచ్చలు విడిగా రావడం మొదలుపెట్టే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. ఒక అక్కడే కాదు అధ్యక్ష, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రూల్స్ను ఖాతరు చేయడం మానేస్తాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నాకు రూల్స్ వర్తించవు అని చెప్పి అనుకోవడం మొదలు పెడతారో, అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చులకనవుతుంది. ప్రతి ఒక్కడు రాష్ట్రంలో కూడా మాకు కూడా రూల్స్ వర్తించవు, ముఖ్యమంత్రికే వర్తించకపోతే మాకెందుకు వర్తిస్తాయని చెప్పి అనుకోవడం మొదలు పెడతారు. ఆ రకంగా జరిగిన పరిస్థితి అధ్యక్ష మళ్ళా కమింగ్ బ్యాక్ అధ్యక్ష, ఇదే రివర్ కన్జర్వేటర్ రాసిన లెటర్ అధ్యక్ష. ది మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఇస్ 22.60 meters. అండ్ ద హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్, అంటే హైయెస్ట్ ఫీల్డ్ లెవెల్ ఈస్ 19.50 meters. ఫర్దర్ ద డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫర్దర్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాస్ స్టేటెడ్ దట్ ది గ్రౌండ్ లెవెల్, దట్ ఈస్ ద ఫీల్డ్ లెవెల్, ఈస్ లోవర్ దెన్ ద మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ విచ్ ఈస్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. అధ్యక్ష హీ ఫర్దర్ యాడెడ్ అధ్యక్ష అక్కడ రాశాడు, ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది ఆనరబుల్ లోకాయుక్త ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ హాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ డేటెడ్ 1/2/2017 ఇన్ కంప్లైంట్ నెంబర్ సో అండ్ సో ఫైల్డ్ బై సో అండ్ సో హైదరాబాద్ దట్ ది కలెక్టర్ కృష్ణ అండ్ ది కలెక్టర్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఆర్ డైరెక్టెడ్ కొంచెం పైకి బాగా డైరెక్టెడ్ టు సీ దట్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ ద కృష్ణా లెఫ్ట్ ఫ్లడ్ బ్యాంక్ అబౌ ప్రకాశం బరాజ్ అండ్ ఆల్సో సిమిలర్ ఎంక్రోచ్మెంట్స్ అలాంగ్ విత్ ద కృష్ణా రివర్ మార్జిన్ అబౌ ప్రకాశం బరాజ్ ఆర్ రిమూవ్డ్ within 6 months from the date of receipt of copy of the order. Lokayukta orders ichindi idi flood nu meer obstruct chestu unnaru, it is coming within the flood level. Flood nu obstruct cheyadam chesthe devastating effects untayi, ee constructions anni kuda teeseyandi ani cheppi executive engineer who is the conservator of river conservator ga unna authority, హీ ఈస్ ద సోల్ అథారిటీ, ఆయన ఏకంగా లెటర్లో లోకాయుక్త ఏం చెప్పింది కూడా లెటర్లో రాస్తూ సెకండ్ పేజ్కి ఒక్కసారి పోతే అధ్యక్ష ఆయన కంక్లూజన్ అధ్యక్ష, ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇష్యూ క్లియరెన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ గ్రీవెన్స్ హాల్
within the camp office and JP ekanga categorically adhyaksha yours faithfully executive engineer KC division Vijayawada. I mean categorically the officials have said idi permission kaadu ivvalemu ani cheppi categorical ga rasina nenu mukhyamantri nannu evadu aaputadu nenu cheyalanukunte meerevarandi aapedanikani ekanga ee orders river conservation orders kuda pakkana chettabuttalo padesi akadi poyi government ekanga deggarundi illegal construction activity akkada chesindi adhyaksha when this is happening direct ga telisi chattalanu ullanghistu aa chattalanu ullanghinchinandu valla daniki vache ramifications chaala severe. You are obstructing the flood course nu obstruct chestha unna paristhiti enta devastating effects anante okarini chusi ingokaru ila mottham andaru kattukunta pota unte the flood course anedi undadu adhyaksha. Flood course anedi inga ekkada kuda flood anedi povalsina course lo podu dani devastating effects throughout kanipisthayi. ఆ ఫ్లడ్డింగ్ ఎక్కడికో పోతుంది ఇంకా విజయవాడ నగరం కూడా మునిగిపోయే పరిస్థితులకు కూడా వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్గా జరుగుతూ ఉన్న అన్యాయం చూడలేక నేనంతట నేనే ఎప్పుడైతే కలెక్టర్ల మీటింగు ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగు ఎప్పుడైతే ఎస్పీల మీటింగ్ జరిగిందో నేనంతట నేనే స్వయంగా వీళ్ళందరి మీటింగ్ని తీసుకొని వచ్చి అదే గ్రీవెన్స్ హాల్